తిరుపతి నుండి జయధీర్ గారు రాస్తున్నారు. మెడలో దేవుడి రూపు ఉన్న మాల వేసుకుంటాం కదా, మరి అది అన్ని వేళల్లోనూ ఉండవచ్చునా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. చాలా విస్పష్టంగా చెప్పారు. కొందరు జపమాలను కూడా వేసుకుంటున్నారు మెళ్ళో, రుద్రాక్ష మాలను వేసుకుంటున్నారు, ఏదో పకడాల మాలను వేసుకుంటున్నారు. ధర్మశాస్త్రం సువర్ణ ఆభరణాలు కూడా మాంగళ్యం తప్ప. పడుకునేటప్పుడు తీసి పక్కన పెట్టి పడుకోవాలి, న్యాయంగా ఉంగరాలు కూడా. మనకు ఓపిక లేక తీయడం లేదు, కానీ మామూలు హారాలు కూడా పడుకున్నప్పుడు తీసి పక్కన పెట్టాలి. ఉదయం లేచి నిత్యకృత్యాలు పూర్తి చేసుకొని స్నానం చేసి మళ్ళీ వాటిని ధరించాలి. కాబట్టి ఏ సమయంలో మనం అపవిత్రంగా ఉంటామో, అపరిశుద్ధంగా ఉంటామో, అపరిశుద్ధంగా ఉన్న వారిని తాకే అవకాశం ఉందో, అలాంటి సమయంలో అలాంటి దేవుడి ప్రతిమలు కానీ చిహ్నాలు ఉన్నటువంటి ఆభరణాలను ధరించకూడదు, తీసి పక్కన పెట్టుకోమని శాస్త్రం చెప్పింది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అందుకే చాలామంది ధరించడం లేదు. ఇప్పుడు అందరూ ధరిస్తున్నారు, ఏదో ఒక బాగుంది, ఈ బొమ్మ బాగుంది, ఈ ఆకారం బాగుంది, సంతోషం. కానీ నియమాన్ని తప్పకుండా పాటించండి. ఏ ఏ సమయాల్లో మనం అపవిత్రంగా ఉంటామో, అపరిశుద్ధంగా ఉంటామో, అపరిశుద్ధమైన భావనలు బాగా వచ్చే అవకాశం ఎప్పుడుందో, ఈ మూడు వేళలలో వాటిని ధరించకండి. ఈ నియమం పెట్టిందని తెలుసా? ఇది వేసుకుంటే చెడు ఆలోచనలు ఆలోచించకూడదు నియమం పెట్టారు. అలా అయినా కొందరు మానుతారు కదా, కనీసం అన్నీ కాకుండా కొన్నైనా మానుతారు కదా. శాస్త్రం యొక్క ఉద్దేశ్యం ఉత్తమ సమాజ నిర్మాణం, ధర్మ సమాజ నిర్మాణం. సమాజం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, లోకాలన్నీ బాగుండాలి, 10 మంది యోగక్షేమాలతో ఉండాలి. ఎవడిలోనూ కీడు ఆశించకూడదు, ఆలోచించకూడదు, హాని చేయకూడదు. కాబట్టి చెడు ఆలోచనలు అధికంగా వచ్చే సమయంలో హారం తీసి పక్కకు పెట్టండి. అంటే ఇది గుర్తు, మనం హారం పక్కన పెట్టామంటే అపవిత్రమైనటువంటి వాతావరణానికి పోబోతున్నాం. మన శరీరమో, మన వాక్కో, మన మనస్సో అటు వెళుతున్నది సూచన. కాబట్టి ఇవిటిని గుర్తుంచుకొని పరిశుద్ధంగా ఉండే సమయంలో మాత్రమే వాటిని ధరించండి. అపవిత్రంగా ఉండాలనే అవకాశం ఉన్నప్పుడు వాటిని తీసి పక్కకు పెట్టండి.